హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ చెరువుల స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థ ద్వారా చేపడుతున్న కూల్చివేతలపై సర్వత్ర ప్రశంసల వర్షం కురిపిస్తోంది ఇటీవలే హైదరాబాద్లోని మాదాపూర్లో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం పెద్ద సంచలనంగా మారిన సంగతి కూడా అందరికీ తెలిసిందే ఇది చెరువుని ఆక్రమించి కట్టిన నిర్మాణమే అని ప్రతి ఒక్కరికే తెలుసు కానీ గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ఎన్ కన్వెన్షన్ ని కూల్చేసి సృష్టించింది కేవలం ఈ ఒక్క కట్టడం మాత్రమే కాదు హైదరాబాద్ లో ఇలా చెరువులను ఆక్రమించి కట్టిన భవనాలను కూల్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది హైడ్రా దీనిపై ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించి రేవంత్ సర్కార్ని అభినందించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేశాడు వరద బీభత్సం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా విజయవాడ ప్రాంతం మొత్తం నేల మట్టమైంది ఇక రోడ్ల మీద బోట్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా చేస్తున్న సహాయ సహకారాలను మీడియాకి తెలిపేందుకు నేడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశాడు ఈ ప్రెస్ మీట్లో ఆయన అనేక అంశాలపై చర్చించాడు ఈ స్థాయి వరదలు రావడానికి ప్రధాన కారణం చెరువులని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన భవనాల వల్లే ఈ రోజు ఆ చెరువులే ఉండుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కావు దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థ ద్వారా అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు మీరు కూడా అలాంటి చర్యలు చేపట్టబోతున్నారా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని పవన్ కళ్యాణ్ ఒక విలేకరు అడగగా దానికి ఆయన సమాధానం చెప్తూ హైడ్రా వ్యవస్థ ద్వారా అక్రమ కట్టడాలను కూల్ చేయడం మంచి పరిణామమే కానీ దీనిని మేము ఇక్కడ అమలు చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది అమాయకులు తెలియకుండానే స్థలాలను కొనేసి ఉంటారు వాళ్ళు సామాన్యులు అలాంటి వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలి ఆ విధంగా మేము ప్రయత్నాలు భవిష్యత్తులో చేస్తాము అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఇలా పవన్ కళ్యాణ్ కూడా హైడ్రాకి మద్దతు తెలపడంతో అక్కినేని అభిమానులు బాగా ఫీల్ అయ్యారు మా అభిమాన హీరో కష్ట సమయంలో ఎవరూ నిలబడటం లేదని సోషల్ మీడియాలో బాధపడుతూ పోస్టులు పెడుతున్నారు ఇక రెండు దశాబ్దాల క్రితం నాగార్జున భూమి ఇది ఆ భూమి చెరువుకి సంబంధించినదా లేదా అనే విషయం ఆయనకు తెలియకపోవచ్చు ఒకవేళ తెలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా అది తప్పే అని సోషల్ మీడియాలో ఒక నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు మన జ మనస్ఫూర్తిగా మనసిప్పి మాట్లాడుకోవాలంటే ఇది కరెక్షన్ వైపు వెళ్ళాలి తిట్టడానికి కాదు మీరు కొల్లేరులో మీకు ఇవి లేవా మీకు ఏమంటే ఎంక్రోచ్మెంట్స్ లేవంటే ఉన్నాయి బట్ ఇట్ బికమ్స్ అ కాస్ట్ ఇష్యూ ఇట్ బికమ్స్ అ సోషల్ ఇష్యూ ఇట్ బికమ్స్ అ ఎకనామిక్ ఇష్యూస్ అందరినీ మేము సాధించట్లేదు ఇది అనేది ఇది చాలా ఒక అవగాహన చేసి చేయాలి ఇది అండ్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ లైక్ కైండ్ ఆఫ్ ఓకే మేము చేసింది వైలేషను యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ వైలేషన్ ఎలా చేయాలి దానికి ప్రాబ్లం ఏంటి ప్రత్యామ్నాయ వాళ్ళకి దాని మీద ఆధారపడిపోయినారు కొల్లేరులో ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి ప్రత్యామ్నాయ మీకు ఆదాయ మార్గాలు లేపకుండా మనం ఇవ్వకుండా చేసేస్తే ఏమైపోతుంది అది గొడవ అయిపోతుంది సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఒక తేనెతొట్ లాంటిది ఎలా ఇలా స్టార్ట్ చేస్తే మనం బండగా మొండిగా వెళ్ళిపోవచ్చు బట్ చాలా అర్థవంతంగా ఆలోచన వెళ్ళాలన్నది మా కోరిక సో దాంట్లో నేను మిమ్మల్ని అభ్యర్థించేది లేదా మిమ్మల్ని మీ నుంచి కోరేది కూడా ఇలాంటి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నప్పుడు మేబీ వై డోంట్ యూ థింక్ లైక్ దిస్ మీరు ఎలా ఎందుకు ఆలోచించకలు ఎలా చేయొచ్చు ఇవన్నీ తీసుకొస్తే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన సామూహికంగా అందరికీ ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మీకు అలాంటి ఆర్టికల్స్ కానీ అలాంటి దృష్టిలో మీరు ఖచ్చితంగా ఉన్నాయి వి అగ్రి అందర్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ ఎట్ కానీ దాన్ని ఎలాగ ఎంత మేరకు సి ఐడెంటిఫై ఐడెంటి సమస్యని గుర్తించడం ఒకటి సమస్యకి పరిష్కారాన్ని ఎతకడం ఇంకొకటి సో ఇప్పుడు సమస్యను గుర్తించడం దీని తీవ్రత ఇంత ఉంది భవిష్యత్తులో ఎలాంటి రాకుండా ఉండాలి ఇప్పుడు అంతేందుకు మీకు చాలా సమస్యలు ఉన్నాయి కొల్లేరు సో వాటికి కూడా ఒక సమస్య ఎత్తక పరిష్కారం ఎతకాలి ఇది ఎందుకంటే ఒక్క మేము అధికారంలోకి కదా అని చెప్పి మొత్తం మేము కూర్చొని వి డోంట్ బుల్డోస్ అంటే ఇంకెవరు అర్థవంతంగా ఎవరు సమస్యను వినకుండా లేము విని దాన్ని సాధ్యమైనంత తక్కువ తోటి తక్కువ గొడవలతోటి ఎలా సాధ్యం చేయాలి ఎలా పరిష్కరించాలనేది మా ఆలోచన విధానం